గురి సేవానలతో బాగులని పారినై సిరుల చెరువులతో బాగులని నిండినై పల్లే కరువు తీర పంటలతో మొరిసినది ఎదలో ప్రేమలన్ని పూవులలో పేర్చినది పొత్తు పొత్తు నముతో మొత్తుగా పొడమి పూలు పూసిందో మొగలు చూసి మురిసిందో పువ్వులు దెంపి ఆడా బిడ్డలు పూల రాసి పోసిందో పూజలు చేసి పాడిందో మంచి మంచి పూలేరి మనసే పేర్చినారమ్మో రంగులు అద్దినారమ్మో బజార్లల్ల గుంపులు గుంపులు బాజా మొత్తలు మోగెను కమ్మలు కదిలేనో తీరు తీరు పాటలు విని తార తారలు ఆగిండో తప్పెట తాళమేసిండ్రో కోటి కోట్ల దేవతలంత కొత్త కొలు తీరిండో తలలు ఊపి మెచ్చిండ్రో మచ్చిరే ముదుమూలేపే చోట పాటల ఆటల్లో ఆడి బిడ్డల పాటల్లో స్త్రీల జాతర పూల జాతర ఊరు పొగల జాతర ఊరి జనుల జాతర సింధూర మధ్యనట్టు విరిసెనే
గల్లు గల్లు నా గల్లు గల్లు నా గాజుల చప్పట్లతో ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆటాడరే ఓ నిర్మల పసుపు కొమ్ముల్లా పసుపు కొమ్ముల్లా గౌరమ్మ రూపమాయనే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత ఆడిపాడరే ఓ నిర్మల పట్టు చీరల్లా అక్క తెల్లల్ల మైదాకు చేతులతో ఓ నిర్మల ఓ నిర్మల లలిత దర్వేయరే ఓ నిర్మల ఓ నిర్మల లలిత దర్వేయరే ఓ నిర్మల చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల ఓ నిర్మల లలిత బైలెల్లెనే ఓ నిర్మల ఓ నిర్మల లలిత బైలెల్లెనే ఓ నిర్మల గంగా మురిసేనే గంగా మురిసేనే బతుకమ్మ పూల తీరతో ఓ నిర్మల ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పచ్చడి వన్నెల పల్లెకు తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్ళకు ముగ్గుల్ల వాకిళ్ళకు అంగేడు గుమ్మడి గునుగు చామంతుల పువ్వుల పల్లకి మా తల్లికి మా చేతుల్లో నిండిన చాపిల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు పులుగోయంగా దువ్వాలాలి రాయే గునుగో పులుగోయంగా గునుగో పులుగోయంగా గునుగో పులుగోయంగా దువ్వాలాలి రాయే గునుగో పులుగోయంగా బంతి పూలు పెర్చంగా బంతి పూలు పెర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పెర్చంగా బంతి పూలు పెర్చంగా బంతి పూలు పెర్చంగా బతుకమ్మ నవ్వెనే బంతి పూలు పెర్చంగా తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరని తంగేడు పూలతోని ఈ పిత్రమాస ఎంగిలి పూల పిత్రమాస అంటారు. 9 రోజులు ఆనవాయితీగా వస్తుంది. 9 రోజుల మహిళల బతుకమ్మ సంతోషంగా అన్ని రకరకాల పూలు 11 రకాలు 5 రకాలు 9 రకాలు అన్ని రకాల పూలు తీసుకొచ్చుకొని మహిళలు ఆడుకునే బతుకమ్మ 9 రోజులు ఆడుకుని గౌరమ్మ పెట్టుకొని పొద్దుట లేచి తలస్నానాలు చేసుకొని ఇంట్లో దేవుడి పూజలు చేసుకొని తర్వాత మళ్ళీ ఈ బతుకమ్మ వేర్చుకొని ఒక్క పొద్దుతోటే వేర్చుకుంటారు. బతుకమ్మ వేర్చుకొని గౌరమ్మను పెట్టుకొని 9 రోజులు ఇది పవిత్రంగా ఆడుకునే బతుకమ్మ. చుక్కలాలో ఓ చుక్కలాలో చూసి మురవండే బతుకమ్మని చూసి మురవండే బతుకమ్మని నేరియాలో అల్లా నేరెల్లో కొలువరారండి గౌరమ్మని కొలువరారండి గౌరమ్మని అమ్మలాలో ఓయమ్మలాలో పంచి పెట్టండి సద్దులని ఆ ముగ్గురమ్మల ఏకం చెయ్యరే గంగా గౌరీ బతుకమ్మని గంగా గౌరీ బతుకమ్మని వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పాడి పంటల సీమకు వచ్చింది వచ్చింది పండుగ సందడి.
పుట్ట నిందే అమ్మ నాన్న గుండెంత పొంగే సత్తి పిండి సచి నాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొత్తు పొత్తున్న తమ్ముళ్ళు లేకి పూల కోసం బయలుదేరి ఉరికే పాప పరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పెట్టే
సోపతి బంధువులు అందాల బందాలు సోపతి బంధువులు చేదోడు వాదోడు చెంపలకు గంధాలు సిద్ధమైంది సిద్ధమైంది సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మ సిద్ధమైంది సిద్ధమైంది సద్దుల బతుకమ్మ సిద్ధమైంది సద్దుల బతుకమ్మ సర్వమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సిద్ధమైంది సద్దుల బతుకమ్మ సర్వమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సర్వమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సర్వమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది సర్వమ్మ ఎదలోన ఒదిగిపోతానంటూ సిద్ధమైంది దైవంగా కొలిచే బతుకమ్మ పండుగ వచ్చేసింది. 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ బతుకమ్మ ఈ రోజు ఎంగిలిపుల బతుకమ్మతో మొదలై 9 రోజుల తర్వాత సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1000 క్వార్టర్స్ లో ఉన్నాము. ఇక్కడ ఎంగిలిపుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి బతుకమ్మ ఎంగిలిపుల బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీరు బతుకమ్మ ఎలా జరుపుకుంటున్నారు? ఎంగిలిపుల బతుకమ్మ ఈ రోజు ఎంగిలిపుల బతుకమ్మ గాను మేము తీరక్క పూలు అంటే బంతి పూలు లేకపోతే గునుగు సీతజడ పువ్వు తంగేడు పువ్వు ఇలా గోరెంట పూలు ప్రతి ఒక్క పువ్వుని మేము దాంట్లో పేర్చుకొని ఎంగిలిపూల బతుకమ్మ కోసము ఇక్కడ తయారు చేసుకొని బతుకమ్మలు తయారు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చాము. చాలా వైభవంగా జరుపుకుంటున్నాం ఈసారి. అంటే ఇప్పుడు వాస్తవానికి ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి ఇప్పుడు బతుకమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఆడేంత వరకు మీరు పొద్దున నుంచి ఏం చేసేలా? పొద్దున్నే ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి మనము పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనము దేవుడికి పూజ చేసుకొని
మనము నైవేద్యం వండుకొని ఒక అంటే ఎంగిలిపూల బతుకమ్మ మనం తయారు చేసే వరకు కూడా ఒక పొద్దన్నమాట అది ఏమీ తినకుండా ఉండి తీరొక పూలతోటి మనము బతుకమ్మని పేర్చుకున్నాక ప్రతి ఒక్కరికి కుంకుమ అవి పసుపు కుంకుమ పెట్టుకొని ఇంట్లో ఇంటిలిపాది బతుకమ్మను పేర్చుకొని అక్కడ పెట్టుకున్నాము తర్వాత నైవేద్యం చేసుకున్నాము మనము ఈ రోజు ఎంగిలిపూల బతుకమ్మ కాబట్టి పెసరపప్పు బెల్లము చక్కెర ఇటువంటివి నైవేద్యంగా పెట్టుకుంటాము సద్దుల బతుకమ్మకు మనం తీరొక్క పప్పులు నా సత్తులు మన పల్లీలు వాటితోటి మనము చేసుకుంటాము ఈ రోజు మాత్రం ఇదే నైవేద్యం ఓకే ఇంకోటి పేనసారి బతుకమ్మకి ఈసారి బతుకమ్మకి తేడా ఏంటి పేనసారి కరోనా నేపథ్యంలో చాలామంది మహిళలు బయటికి రావడానికి ఆలోచించాలి ఇప్పుడు కొంచెం ఫ్రీగా వచ్చి ఆడుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అసలు కోవిడ్ కారణంగా ఎవరి బ్లాక్లో ఈవెన్ మాకు మూడు బ్లాక్లు ఉన్నాయి కానీ ఆ మూడు బ్లాక్లలో ఎవరి బ్లాక్లలో వాళ్ళు ఆడుకోవడానికి కూడా భయపడ్డారు ఈసారి అందరూ కూడా కోవిడ్ ఫ్రీ అంటే కొంతవరకు దాని భయం వీడి ఇప్పుడు బయటకు వచ్చి ఆడుతున్నారు ఇక్కడ ఈ ఆరు బ్లాక్లు కలిపి ఇక్కడ ఆడుతున్నారు కానీ లాస్ట్ ఇయర్ ఎవరి బ్లాక్లలో వాళ్ళ బ్లాక్ ఆడుకున్నారు ఈసారి చాలా మంచిగా ఉంది లేడీస్ అందరు కూడా ఇలా అందరు ఒక దగ్గరకు వచ్చి ఆడుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది ఇది తెలంగాణలో మనకు ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ చాలా విశిష్టంగా మనం పూజించుకునే పండుగ అంటే బతుకమ్మని అందరూ కలిసి ఆడుకుంటారు కాబట్టి ఓకే మీరు ఇప్పుడు మీ బతుకమ్మను పేర్చడానికి ఎన్ని రకాల పూలు వాడాలి ఏ పూలు తీసుకొచ్చారు అన్ని చెప్పండి ఇప్పుడు మనము బతుకమ్మ గాను ఫస్ట్ బంతిపూలు తంగేడు పువ్వు గునుగు పువ్వులు సీతజడ పువ్వు గోరండ పూలు రోజు పువ్వులు మళ్ళీ పోతే చామంతి పూలు మందార పూలు మన దగ్గర ఇంటి పక్కన ఉన్న పూలన్నీ తీరొక్క పూలతోటి మనం పేర్చుకున్నాము బతుకమ్మ రంగురంగుల పూలు మనకు ఏ విధంగా కావాలంటే ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని పూలతోటి పేర్చుకున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ బతుకమ్మకు ఇంత ప్రాచుర్యం లేకుండే తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది కదా ఏమనిపిస్తుంది మీకు అప్పటికిప్పటికీ తేడా ఏంటి ఇది చెప్తున్నాను కదా ఈ మన తెలంగాణలో ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ అంటే ఇది బతుకమ్మనే ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో సాధారణంత వరకు బయటికి రారు ఏదైతే ఫెస్టివల్ ఈ బతుకమ్మ అవుతుందో అప్పుడు అందరూ అలంకరించుకొని ఒక దగ్గరకు వచ్చి వీళ్ళ అందరితో కలిసి ఆడుకోవడం అనేది ఒక్కటే పండుగ మన తెలంగాణలో అది విశిష్టంగా పూజించుకునేది బతుకమ్మ పండుగ మాత్రమే ఇంకొకటి మీరు చిన్నప్పటి బతుకమ్మకి ఇప్పుడు మీరు ఇంత పెద్ద హీనంగ బతుకమ్మ తీయడంటే ఆ కాలంలో మనమే బయటికి వెళ్ళి పూలు కోసుకొచ్చుకునే వాళ్ళం ఇప్పుడు బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది అసలైతే ఊర్లలో ఇప్పటికైనా కూడా బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అది కూడా పోయింది ఎవరైతే కొనుక్కొస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొని పేర్చుకోవడం తప్పితే పొద్దున్నే లేచి మగవాళ్ళని బయటికి పంపించి వాళ్ళ దగ్గర గునుగు పూలు కానీ లేకపోతే బంతి పూలు కానీ ఏవైనా కూడా వాళ్ళు కొనుక్కో ఐ మీన్ బయట నుంచి తీసుకొని వచ్చాక మనం పేర్చుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఆ కాలమే మారిపోయింది ఏదైనా కూడా మనకు కన్వీనియంట్గా దొరుకుతుంది దాన్ని కొనుక్కుంటున్నాము పెట్టుకుంటున్నాము కానీ అది కాదు మగవాళ్ళని బయటికి పంపించి పొద్దున్నే వాళ్ళ దగ్గర బయట మనకి ఏ పూలు ఈవెన్ టేక్ పూలు కూడా తీసుకొచ్చి దాని కలర్ లద్ది గునుగు పూలు కోసుకొచ్చి వాటికి కట్టెలు కట్టి కలర్ లద్ది పెట్టుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ టైం గ్యాప్ ప్లస్ మనకు కొంచెం తగ్గడానికి కూడా అందరూ అలవాటు పడిపోయారు దేనికైనా కూడా అంటే ఇన్మెట్యూర్గా దొరుకుతుంది దాన్ని కొనుక్కొస్తున్నారు అంతే కట్టలు కట్టిన గునుగు పూలు కూడా దొరుకుతున్నాయి దాన్ని కట్టలుగా కొనుక్కొచ్చుకొని పేర్చుకుంటున్నారు అంతే ఇప్పుడు ఫారెన్ కల్చర్ పేరుతో ఈ మన సంప్రదాయాలను మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇప్పుడు మన తెలంగాణలో బతుకమ్మ పండుగకి మాత్రం అందరూ ఒకటైపోతారు ఇది ఎలా అనిపిస్తుంది ఇది అమెరికాలో కూడా బతుకమ్మ పండుగని ఆడవాళ్ళందరూ కలిసి మన ఇండియన్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే ప్రకారంగా అంటే అందరూ కలిసి ఆడుకుంటారు ఇది మన తెలంగాణ ప్రభుత్వంలో మనకు ఒక విశిష్టమైన పండుగ అంటే ఆడవాళ్ళకు బతుకమ్మ పండుగనే అది ఫారెన్లో అయినా కూడా ఇక్కడైనా కూడా అది అలాగే జరుపుకుంటున్నారు ఇప్పుడు మిగతా 8 రోజులకు సంబంధించి బతుకమ్మను ఎలా ఆడాలనుకుంటారు దానికన్నా ప్రిపేర్ అయినలా ఈ 8 రోజులు కూడా సేమ్ మనము బతుకమ్మను పేర్చుకొని ఇక్కడ అందరు కలిసి ఆడుకుందామని అనుకుంటున్నాం ఈసారి ఓకే చూసారుగా ఇక్కడ మహిళలందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారు ఎంగిలిపూల బతుకమ్మలో భాగంగా ఇక్కడ 1000 క్వార్టర్స్ ప్రాంతంలో ఒక దగ్గరికి చేరిన మహిళలు ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రమేష్తో సందీప్ ఆర్బి న్యూస్ ముందుగా వచ్చింది పూల దీపావళి బతుకమ్మ రాకతో మావాటిలి పురుషనే పాటతో పతిలోగిలి పచ్చి పాల
నీ పొరల నుంచి భూలోకామొచ్చింది తెల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభాగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగాల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మాయి, ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మాయి, మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మారా బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వారా బతుకమ్మ. మా పిడికిట్ల వరిబువా మెతుకురా బతుకమ్మ. కంచే కట్టాలెంకాలే, పువ్వు పువ్వు తెంపితే వాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే, మా బతుకమ్మను బతుకియని దండం పెట్టాలే. మా బతుకమ్మను పప్పు ముద్ద చెయ్యాలే, కుంకుమ బొట్లు పెట్టాలే, పల్లెంలో నా బెట్టి మొక్కాలే. మా గౌరమ్మను ధాన్యాలి అని దండం పెట్టాలే, మా బతుకమ్మను భాగ్యాలి అని మొక్కులు మొక్కు.